హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. పండుగలప్పుడు మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. అలా కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మలై అనేది చాలా మంచిది హెల్త్కి. కాబట్టి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, రండి. కొబ్బరికాయ ఇలా పగలగొట్టిన తర్వాత వాటర్ అనేవి తీసేసి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా ఒక కప్లోకి వేసుకోవాలి. ఇక్కడైతే కాయ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి దీన్ని బట్టి మిగిలిన క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే కిందన్న బ్రౌన్ పార్ట్ తీసేయచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక కొబ్బరికాయకే చేస్తున్నాను, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి. చిన్నవి అయితే చూసుకుని చేసుకోండి, దాన్ని బట్టి క్వాంటిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే వచ్చినాయి. ఈ ముక్కలకి సరిపోను. మనం ఇప్పుడు తీసుకోవాల్సింది బెల్లం. ఈ బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లమేనండి, ఈ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను నేను. దీన్ని అయితే చక్కగా తురుముకోవాలి బెల్లం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిగా వచ్చేటట్టుగా చూసుకోండి. చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఘీ వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇలా తురుమంతా కూడా చక్కగా ప్యాన్లో వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోండి. మంచి స్మెల్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. సిమ్లోనే ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నా అండి. చక్కగా తురిమేసుకుని యాడ్ చేసుకొని ఇలా కొబ్బరిలో కలిసిపోయేలాగా తిప్పుతా కలుపుకోండి. చక్కగా కలిసిపోతుంది కొబ్బరిలోకి. బెల్లం అంతా కూడా కరిగి కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes అలాగే ఉంచండి. చక్కగా పాకం అనేది వస్తుంది, అప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మెల్లగా బెల్లం అంతా కరిగిపోయి చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోండి. బెల్లం సన్నగా తురుముకుంటే మనకి త్వరగా కరిగిపోతుంది, పెద్ద పెద్ద ముక్కలు మాత్రం ఉంచుకోకండి. చక్కగా సన్నగా తురుముకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. బెల్లం గనక తురమడం మీకు ఇబ్బందిగా ఉంటే ఈజీగా బెల్లం పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఆ ట్రిక్ తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ఇలా ఉండ చేస్తే మనకు ఉండ అయిపోతుంది, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఉండలుగా చేసుకోవచ్చు. లేదు, ఉండలు చేసే ఓపిక లేదు అనుకుంటే ప్లేట్లో వేసేసుకుని బర్ఫీలాగా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలాంటి రెసిపీస్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి స్నాక్స్గా కానీ ఇంట్లో తినటానికి కానీ ఇవి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేసేయండి ఈ రెసిపీని. పండగలప్పుడు కానీ మనం ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీ కానీ చేసుకుంటే ఖచ్చితంగా 15 to 20 రోజుల పాటు ఈ కొబ్బరి లడ్డూలు అనేవి నిలవుంటాయి. చాలా ఈజీగా అయిపోతుంది, అంతే హెల్దీ కూడా. మనం ఇక్కడ బెల్లం వాడుతున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, అలాగే స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసి ట్రై చేసి చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.